చెరువులు కుంటలు నాళాలు ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం హైడ్రా వ్యవస్థను రూపొందించింది. సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్ గా ఏర్పాటైన ఈ వ్యవస్థకు సీనియర్ ఐపీఎస్ రంగనాథ్ ను కమిషనర్ గా నియమించింది. హైడ్రా యాక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కబ్జాదారులు వణికిపోతున్నారు. పెద్ద చిన్న అనే తేడా లేకుండా అందరికీ బుల్డోజర్లు చెమటలు పట్టిస్తున్నాయి. ఆ క్రమంలో హైడ్రా లాంటి వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి వాటి అధికారాలను మరింత పెంచడానికి ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారంట. తెలంగాణలో హైడ్రా ఏర్పాటైన రోజు నుంచే పనిని ప్రారంభించింది. ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ వస్తోంది. పేద ధనిక అనే తేడా లేకుండా తన పని తాను చేసుకుపోతోంది. హైదరాబాద్ పరిధిలోని చెరువులు కుంటలు నాలాలు పార్కులు ప్రభుత్వ స్థలాలు ఆట స్థలాలతో పాటు ప్రభుత్వ ఆస్తుల సంరక్షణే ధ్యేయంగా హైడ్రా పనిచేస్తోంది. హైడ్రా ఇప్పటి వరకు 74 రోజుల డిమాలిషన్ ఆపరేషన్లో భాగంగా 23 ప్రాంతాల్లోని 262 కట్టడాలను కూల్చివేసింది. పొలిటికల్ లీడర్లే కాకుండా సెలబ్రిటీలు వ్యాపారవేత్తలు కమర్షియల్ కాంప్లెక్స్లను నేలమట్టం చేసినట్లు కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. పలువురికి నోటీసులు జారీ చేసి స్వచ్ఛందంగా కూల్చివేయాలని ఆదేశాలిచ్చింది. గడువులోపు కూల్చకుంటే ఆ తర్వాత తామే కూల్చేస్తామంటూ పేర్కొంది. ఈ కూల్చివేతలతో ఇప్పటి వరకు 111.72 ఎకరాల చెరువుల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ వెల్లడించారు. హైడ్రా పనితీరుకు ప్రజలు పొలిటీషియన్ల నుంచి సానుకూల స్పందన వస్తోంది. మొన్నటికీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం హైడ్రా సేవలను కొనియాడారు. రేవంత్ రెడ్డి చేస్తుంది కరెక్టే అని ప్రశంసించారు. ఏపీలో సైతం హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని అక్కడ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆ క్రమంలో తెలంగాణలో ప్రభుత్వం కూడా హైడ్రా విషయంలో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవలే హైడ్రా పరిధిని సైతం పెంచింది. హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి జిల్లాల్లో ఓఆర్ఆర్ వరకు హైడ్రా పరిధి పెంచింది. అలాగే పోలీస్ ఫోర్స్ను కూడా ఇచ్చింది. వీటితో పాటు మరికొన్ని అధికారాలు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. హైడ్రా వ్యవస్థను అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. దాంతో ఇప్పటికే జిల్లాల్లోనూ ఏర్పాటు విషయంలో కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆక్రమణలను క్రమబద్ధీకరించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ క్రమంలో హైడ్రాకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905కి సవరణ చేయాలని నిర్ణయించింది. రెవెన్యూ ఇరిగేషన్ జీహెచ్ఎంసీ బీపాస్ వాల్టా ఫైర్ సర్వీసెస్ శాఖలకు చట్టం ద్వారా ఉన్న కొన్ని అధికారాలను ఈ కొత్త ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. ఇప్పటికే హైడ్రా పరిధిలో ఆస్తుల సంరక్షణ విపత్తుల నిర్వహణ విభాగాలు ఇతర శాఖలకు సంబంధించిన అధికారాలు ఉన్నాయి. హైడ్రాకు మరిన్ని అధికారాలు ఇస్తేనే లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ ఇరిగేషన్ ఇతర శాఖల అధికారాలు బదలాయింపుతో పాటు హైడ్రా గవర్నింగ్ బాడీలో సీసీఎల్ఏ ఉండాలని మిగిలిన చట్టాల్లోని నిబంధనల్లోనూ కొన్ని మార్పులు తేవాలని ఇటీవల సంప్రదించిన న్యాయ విభాగం సూచనలు చేసిందని సమాచారం. ఈ మేరకు సంబంధిత శాఖలతో చర్చించిన ప్రభుత్వం ఆ తర్వాత తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905కి సవరణ చేయాలని నిర్ణయానికి వచ్చిందట. మంత్రివర్గం ఆమోదంతో ఈ ఆర్డినెన్స్ను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.